సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ సమం చేసిన జోస్ లో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ లో బోని కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ప్రొటీస్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన హర్షదీప్ సింగ్ అలాగే ఆవేష్ ఖాన్ చెలరేగిపోయారు. ఇక బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ 55 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో రాణించడంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేజ్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపుకు 5 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వన్డేలో టీమిండియా విజయానికి కారణాల్లో మొదటిది బౌలింగ్. సీనియర్ పేసర్లైన జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ టీంలో లేరు. బరిలోకి దిగిన హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ల అనుభవం మొత్తం కలిపితే 11 వన్డేలు మాత్రమే. బలమైన బ్యాటింగ్ యూనిట్ కలిగిన సౌత్ ఆఫ్రికాను వాళ్ల సొంత గడ్డపై ఆపడం చాలా కష్టం. కానీ భారత బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోయారు. పదునైన పేస్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, స్వింగ్ సఫారీ బౌలర్లను ముప్పులు తిప్పలు పెట్టారు. వీళ్ల దెబ్బకు హెన్రీస్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వాండర్ డసెన్ లాంటి టాప్ బ్యాటర్లు 2 అంకెల స్కోర్ కూడా చేయకుండానే వెనుదిరిగారు. భారీ స్కోర్ నమోదవుతుందనుకున్న పిచ్ మీద ప్రత్యర్థి బ్యాటర్లను తక్కువ పరుగులకే కుప్పకూల్చిన బౌలర్లు ఈ మ్యాచ్లో గెలుపుతో కీలక పాత్ర పోషించారు. భారత విజయానికి మరో కారణం బ్యాటింగ్. చేజ్ చేయాల్సిన స్కోర్ తక్కువే అయినప్పటికీ పిచ్ పేస్ స్వింగ్ కు సహకరిస్తుండటంతో టీమిండియాకు ఇబ్బంది తప్పదని అంతా అనుకున్నారు. మంచి ఫామ్లో ఉన్న యంగ్ ఓపెనర్ రుద్రాజ్ గైక్వాడ్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ కావడంతో ఛేదన కష్టమని అనిపించింది. కానీ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు అరంగేట్రం ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగి ఆడడంతో భారత్ ఈజీగా టార్గెట్ను అందుకుంది. టీమిండియా విజయానికి బౌలర్లు కారణమైనప్పటికీ అందులో ఎక్కువ క్రెడిట్ మాత్రం హర్షదీప్ సింగ్కు ఇవ్వాల్సిందే. ఫామ్, రిధమ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఈ పంజాబీ పుత్తర్ ఈ మ్యాచ్లో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. పిచ్ నుంచి స్వింగ్ సపోర్ట్ ఉండడంతో సఫారీ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి ముగ్గురు బ్యాటర్లను హర్షదీప్ అవుట్ చేయడంతో మిగతా బౌలర్ల కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అతడు వేసిన లెంత్ పట్టుకొని బౌలింగ్ చేసిన ఆవేష్ ఖాన్ కూడా వికెట్లు పడ్డాయి. చెలరేగి బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ సౌత్ ఆఫ్రికా గడ్డ మీద సౌత్ ఆఫ్రికా టీంపై 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. భారత్ గెలుపునకు మరో కారణం కెప్టెన్సీ. ఈ సిరీస్లో జట్టుకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ బౌలింగ్ ఫీల్డింగ్ చేంజెస్ లో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తక్కువ టైంలో సెకండ్ స్పెల్ ఇవ్వడం బాగా పనిచేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం కూడా భారత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇది కూడా విజయానికి ఒక కారణమే. ఎందుకంటే ఈ సిరీస్లోని మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఉదయం పూట మొదలవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం 2 ఇన్నింగ్స్ టైంలో బాల్ స్వింగ్ స్వీమ్ కు అనుకూలిస్తుందని సఫారీ కెప్టెన్ మార్కరమ్ అనుకున్నాడు. అందుకే టాస్ నెగ్గగానే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కోర్ బోర్డు మీద 250 పరుగులు చేసిన భారత్కు చేజ్ చేయడం కష్టమవుతుందని భావించాడు. కానీ పిచ్ అనూహ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే పేసర్లకు సహకరించడం టీమిండియాకు కలిసొచ్చింది. మరి ఈ మ్యాచ్లో భారత విజయానికి కారణమైన ఈ 5 కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.